స్వాగతం ఈ వీడియో పాఠాలు ఏడవ తరగతిలో తెలుగు వాచకంలో లెసన్ పేరు శిల్పి పద్య భాగం ఇది ఈ పద్య భాగంలో ఎనిమిది పద్యాలు ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక పద్యం మొట్టమొదటి పద్యం గత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది రెండవ పద్యము పద్యం పేరు సున్నితంబైన నీచేతి నుండి అని మొదలవుతుంది సో ఏదైనా మనం పాఠం చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ఆ పాఠం యొక్క పేరేంటి దాని తర్వాత దాన్ని రచించినటువంటి కవి ఎవరు అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటాం సో ఇక్కడ కవి ఈ పాఠాన్ని శిల్పి అనే పాఠం ఖండకావ్యం గుర్రం జాషువా అనే మహాకవి తెలుగులో మహాకవి ఆయన రచించినటువంటి గుర్రం జాషువా రచించినటువంటి ఖండకావ్యంలో నుంచి అంటే మొత్తం ఎనిమిది ఖండకా ఎనిమిది ఏడు భాగాలు ఉన్నాయి ఏడు భాగాల్లో ఏదో ఒక భాగంలో నుంచి ఈ పద్య భాగాన్ని తీసుకున్నారు సో ఈ పద్య భాగంలో నేను ఆల్రెడీ మొట్టమొదటిసారిగా చేత నల్ల నల్లరాతి ఎందు అనే పద్యాన్ని మొదటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వివరించాను దాని సారాంశాన్ని ఎలా నేర్చుకోవాలనే విషయాన్ని కూడా మీకు చెప్పాను సో రెండవది సున్నితంబైన నీ చేతి శుత్తి నుండి అనే తేటగీతి పద్యం అంటే ఈయన రచించినటువంటి ఈ పాఠంలో మొత్తం ఎనిమిది ప ఎ ఎనిమిది అందులో ఐదు తేటగీతి మూడు మత్తేభము ఈ తేటగీతి మరియు మత్యోభము వీటి గురించి మీరు ఛందస్సులో హైయర్ క్లాసెస్లో నేర్చుకుంటారు ఓకే ఏదైనా పాఠం నేర్చుకునేటప్పుడు మనం తెలుగులో మొట్టమొదటిసారిగా కవి గురించి మా నేర్చుకుంటాం కవి చూడండి కవి పరిచయము గుర్రం జాష గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి లో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరణించారు ఆయన వినుకొండ గుంటూరు జిల్లావాసి గబ్బిలము పిరదౌషి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు కథ నా కథ స్వప్న కథ కొత్త లోకం అనే గ్రంథాలు రచించారు ఏడు సంపుటాలుగా ఏడు భాగాలుగా ఖండకావ్యాలు కూడా రచించారు సరే ఖండకావ్యము అంటే ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గూగుల్ చేస్తే గూగుల్లో మీకు ఖండకావ్యాలు తెలుగులో అని కొడితే మీకు దానికి సంబంధించిన సమాచారం వస్తుంది తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి ఇష్టం ఉన్నవాళ్ళు తెలుగుని ఇష్టంగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చుకునే విధంగా ఈ వీడియో పాఠాలు నేను చేస్తున్నాను మొట్టమొదటిగా ఈ ఈ ఈ పర్టికులర్ పాఠంలో శిల్పి అనే పాఠంలో ఎనిమిది పద్యాలు ఎనిమిది వీడియోలుగా చేస్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే రెండవసారి వచ్చి వినండి ఈజీగా అర్థమవుతుంది సరే మనం ప పద్యంలోకి వెళ్దాం ఈ పద్యంలో చూడండి రెండవ పద్యము ఇక్కడ నేను కొద్దిగా జూమ్ చేస్తున్నాను దీన్ని సో దట్ మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట చూడండి ఇది నేను కర్సలు ఎక్కడ మూవ్ అవుతుందో ఆ పద్యాన్ని చదువుతున్నాను సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడిన ఎన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగే ఈనాడు పసుపు కుంకాల పూజ అంటే పద్యాన్ని కొంతమంది పాఠం చెప్పే టీచర్లు రాగయుక్తంగా పాడుతారు నాకు రాగయుక్తంగా పాడం రాదు కానీ పద్యాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఎలా విడదీసుకొని చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది మరి ఈజీగా గుర్తుంది గుర్తు ఉంటుంది అనే దాని గురించి నేను మీకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సున్నితంబైన నీ చేతి సుత్య నుండి అంటే అన్ని తెలుగు పదాలు ఏమి కష్టమైన పదాలు ఏమి లేవు పైన నీ చేతి సుత్తె నుండి అంటే నీ సున్నిత నీ చేయి ఓ శిల్పి గురించే మాట్లాడుతున్నాడు ఓ శిల్పి నీ చేయి నీ చేయి అంటే హ్యాండ్ ఇది సున్నితమైనది నీ ఆ చేతిలోని ఉన్నటువంటి సుత్తె నుండి బయలుపడే అంటే బయటకు వచ్చాయి ఎన్ని ఎన్ని దేవస్థలములు అంటే ఎన్నో ఎన్నో దేవాలయాలు శిల్పులే కదా చెక్కుతారు దేవాలయాల మీద శిల్పాలను చెక్కేది శిల్పులే అనమాట ఆ శిల్పులు ఎన్నో ఎన్నో దేవాలయాలు బయటకు తీసుకొని వచ్చారు అంటే ఆ దేవాలయాల మీద శిల్పాలను చెక్కారు సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడే ఎన్ని ఎన్ని నెన్ని ఎన్ని అని ఉంది కదా బయలుపడేన్ ప్లస్ ఎన్ని అనేదాన్ని బయలుపడే నెన్ని అని కల్పించదు వాళ్ళనమాట సో పద్యం రాసేటప్పుడు కవులు ఛందోబద్ధంగా రాస్తారు కాబట్టి వాళ్లకు అవసరమైనటువంటిది ప్లస్ రాగయుక్తంగా ఉండే విధంగా ఆ ఛందస్సును కూర్చడం వల్ల ఇలాంటి అవకాశం ఉంటుంది ఇలా సున్నితంబైనా సున్నితము ప్లస్ అయినా సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడెన్ ఎన్ని బయలుపడెన్ ప్లస్ ఎన్ని ప్లస్ ఎన్ని ఇంకొకటి ఎన్ని ఉంది ఎన్ని దేవస్థలములు అంటే దేవస్థలములు అంటే దేవాలయాలు ఓ శిల్పి సున్నితమైన నీ చేతి సుత్తి నుండి బయలుపడిన ఎన్నో ఎన్నో దేవాలయాలు అది ఫస్ట్ రెండు రెండు ఇక్కడ ఉంది కదా సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడెన్ ఎన్ని ఎన్ని దేవస్థలములు అనే దానికి మీనింగ్ అనమాట అంటే స్పష్టంగా మళ్ళీ ఒకసారి చెప్తాను సున్నితమైన నీ చేతి నుండి నీ చేతిలో ఉన్నటువంటి సుత్తి నుండి బయలుపడిన ఎన్నో ఎన్నో దేవాలయాలు అంటే మెత్తనైనా ఇంకొక ఇంకొక రకంగా చెప్పాలంటే మెత్తనైన నీ సు చేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో అని మీనింగ్ అనమాట తర్వాత రెండు పదాలు నెక్స్ట్ రెండు పాదాలు ఉన్నాయి సార్థకముగాని ఎన్ని పాషాణములకు సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగే నీనాడు పసుపు కుంకాల పూజ అంటే పాషాణము అంటే రాయినే రాయినే పాషాణం అని కూడా చెప్తారు ఆ రాళ్ళు అలాంటి ఎందుకు పనికిరానివి సార్థకం కాని రాళ్ళు సార్థము కాని ఎన్ని పాషాణములకు కలిగ్ ఈనాడు పసుపు కుంకుమాల పూజ సార్థముగా సార్థకము కాని పాషాణాలు అంటే ఎందుకు పనికిరానటువంటి రాళ్ళను అలాంటి రాళ్లకు ఈనాడు పసుపు కుంకుమలతో పూజలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి పూజలు ఈ శిల్పి యొక్క ఘనత వల్ల ఎందుకు ఘనత శిల్పి శిల్పి యొక్క ఘనత ఏమున్నది ఎందులో అంటే ఎందుకు పనికిరాని కొరగాని ఒక రాళ్లను రాయిని శిల్పి తన యొక్క సుత్తి ఉలి తీసుకుని చక్కగా దేవ దేవతల దేవతా విగ్రహాలుగా మలచడం వల్ల ఆ దేవతా విగ్రహాలు ఇప్పుడు పూజలు అందుకుంటున్నాయి పసుపు కుంకాలతో పూజలు అందుకుంటున్నాయి అందువల్ల సార్థకము కానీ ఎన్ని కంటే పాషాణమన్న రాయి అర్థం పాషాణములకు కలిగిన ఈనాడు పసుపు కుంకాల పూజ ఇది మీనింగ్ అనమాట మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి సున్నితంబైన నీ చేతి శుత్తి నుండి బయలుపడే ఎన్ని ఎన్ని దేవస్థలములు అంటే మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో ఇంకేంటి నెక్స్ట్ రెండు పద పాదాలకు పాదాలంటే ఒక లైన్ అంతటి పాదం అంటాం తెలుగులో ఇది పదం అంటే వర్డ్ పాదం అంటే ఈ లైన్ అంతా కలిగాను ఈనాడు సార్థకము కానీ ఎన్ని పాషాణములు కలిగెన్ ఈనాడు పసుపు కుంకాల పూజ అంటే ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలకు అంటే రాళ్లకు నీ వల్లనే పశుపు కుంకుల పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం కలిగింది లభించింది అంటే ఆ బండలను ఆ బండలను లేదా రాళ్లను శిల్పి దేవతామూర్తులుగా మలచడం వల్లనే ఇది జరిగింది అని మీనింగ్ అనమాట అర్థం సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడేన్ ఎన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములు కలిగే ఈనాడు పసుపు కుంకుమాల పూజ ఇది మీనింగ్ అనమాట సో నేను మళ్ళీ దీన్ని యాజీజ్గా చేసేసాను నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇమీడియట్గా మీరు ఇలా చేసిన తర్వాత పద్యం ఊరు నేర్చుకున్న తర్వాత మీరు నోట్బుక్ పెన్ను తీసుకొని రాయాలి ఇలా జాగ్రత్తగా సున్ని నీ చేతి సుత్తి నుండి బయలుపడే ఎన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగిన ఈనాడు పసుపు కుంకాల పూజ అని బై హ్యాండ్ రాసుకోవాలి దాన్ని మరణం చేసుకోవాలి పఠనం చేసుకోవాలి అంటే మళ్ళీ మళ్ళీ పఠనం చేసుకుంటే తర్వాత దాని భావాన్ని కూడా చూడండి జాగ్రత్తగా సున్నితమైన నీ చేతి శుద్ధి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో వ్యర్థంగా పడి ఉన్న బండలకు లేదా రాళ్లకు మీ వల్ల పసుపు కుంకుమలతో కూడిన పూజలు జరుగుతున్నాయి కదా అని మీ సొంత వాక్యాలలో కూడా దీనికి మీనింగ్ రాయవచ్చును ఇది మెయిన్ అనమాట సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కూడాను మీకు ఒకసారి చూపిస్తాను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది రెండవది చూడండి మెత్తనైన నీ చేతి శుతి దెబ్బలకు ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలకు నీ వల్లనే పూజలు పొందే భాగ్యం కలిగింది లభించింది అంటే ఏమని మీనింగ్ దానికి ఏం చేశారు శిల్పి అంటే ఆ బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడు ఇది రెండవ పద్యము పద్యం పేరేం పేరు చెప్పాను నేను సున్నితంబైన నీ చేతిశుత్తి నుండి అని మొదలయ్యే ఈ పద్యం యొక్క భావము మరియు ఆ పద్యాన్ని మనం నేర్చుకునే పద్ధతి సో ఇది చిన్న వీడియోనే ఇంత ఇంతటితో ఈ వీడియోని స్టాప్ చేస్తాను మీరు మళ్ళీ మళ్ళీ అర్థం కాకుండా రెండోసారి కూడా చూడండి అర్థం చేసుకోండి జాగ్రత్తగా వినండి ఓకే ఇది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే షేర్ చేయడంతో పాటు లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇంకా మేము అనేక వీడియోలు చేయడానికి మీరు ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్